ఓకే గైస్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్న సాయి కిరణ్ చిన్న ఛానల్ అయితే వెల్కమ్ టు మై ఛానల్. వెంటనే మీరు ఏం చేస్తారంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాన్ని నొక్కేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ఇక చివరికి వస్తే కామెంట్ అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాతనే ఇవ్వచ్చు, లేదా ఒక సపోర్టింగ్గా ఉండడానికి లైక్ మాత్రం ఇవ్వండి. అదేవిధంగా వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. హెయిర్ ఫాల్ అంటే కొందరికి జుట్టు పెరగడం లేదా లేకపోతే రావడం లేదా ఊసిపోతుంది, వెంట్రుకలు అనేది రాలిపోతున్నాయి. నాకు హెయిర్ చూడండి ఎంత హెయిర్ వచ్చిందో. ఇలా హెయిర్ పెరగాలంటే ఏం లేదనండి, సింపుల్ టిప్స్ కొన్ని చెప్తాను. అదేంటంటే మీరు వినేసేయండి లేట్ చేయకుండా. ఫస్ట్ టిప్, ఉల్లిపాయతో ఏం చేస్తారంటే ఉల్లిపాయను పేస్ట్లా రుద్దండి, అంటే గ్రైండర్ పట్టండి. గ్రైండర్ పట్టిన తర్వాత ఇంత ముద్ద అవుతుంది. ఆ ముద్ద ఏం చేస్తారంటే కాటన్ పేగు తీసుకోండి. కాటన్ పేగు తీసుకున్న తర్వాత దానిలో పెట్టేసి ఇట్లా గట్టిగా పిండండి. పిండితే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఆయిల్ అనేది మీర్ అనేది ఆయిల్ను నెత్తికిలా అప్లై చేయండి. అంటే మీకు దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి, హెయిర్ ఊడిపోతుందా, హెయిర్ పెరగట్లేదు, రెండింటిని కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే జుట్టుకు మొత్తం అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని అదే విధంగా ఉంచండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. అయితే మరుసటి రోజు ఏం చేస్తారంటే షాంపూతో తలస్నానం చేయండి. కొంచెం మీకు స్మెల్ అనేది పడకపోవచ్చు, కానీ అయినా కానీ కొంచెం భరించండి. ఎందుకంటే మనకు జుట్టు రాలిపోయినా పెరగట్లేదా అనేది రెండింటికి కావాలి. కనుక మీరు అనేది స్మెల్ కొంచెం ఎట్లా అంటే ఓపిక పట్టండి. ఒక 1 వీక్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చేయండి. మీకు అనేది ఎంటికలు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి, అదేవిధంగా రాలిపోవడం కూడా ఆగిపోతుంది. మరొక టిప్ అనేది ఏంటిదంటే ఉల్లిపాయ ప్లస్ కలబంద, ఉల్లిపాయ కలబంద రెండు మిక్స్ చేయండి. రెండు మిక్స్ చేసి సేమ్ ఎంటికలకు అప్లై చేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేయండి. మరుసటి రోజు షాంపూతో స్నానం చేయండి. అంటే ఇంతకుముందు చెప్పిన టిప్ ఏదైనా ఒకటే పాటించండి. నేను కొన్ని మీకు చెప్తాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే మీకు అదనేది వెంటనే మీరు అనేది క్రియేట్ చేసుకోండి. అంటే మీకు ఉల్లిపాయలు ఉంటే ఉన్న ఉల్లిపాయలతో చేసుకోండి, మీకు కలబంధం ఉంటే కలబంధ ఉల్లిపాయలు ఉంటే కలబంధ ఉల్లిపాయ రెండింటితో మిక్స్ చేసుకొని చేసుకోండి. ఏదైనా ఒకటే వేయండి, ఇది ఒక రోజు అదొక రోజు మాత్రం చేయకండి, ఓకేనా? ఏదైనా కానీ ఇది 1 వీక్ పాటించండి, లేకపోతే అది 1 వీక్ పాటించండి. ఈ విధంగా పాటించినట్టయితే మీకు జల్దీ గ్రోత్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. మరొక ట్రిప్ ఏంటంటే ఉల్లిపాయ ప్లస్ ఆవాల నూనె. మనం కూరలకు వాడుతూ ఉంటాం, ఆవాలు వేస్తూ ఉంటాం, దాని అనేది ఆయిల్ దొరుకుతుంది బయట షాపులలో. ఆయిల్ తీసుకొచ్చేసుకొని ఉల్లిపాయలు సేమ్ ఆవాల నూనె కొంచెం పేస్ట్లా తయారు చేసుకొని కాటన్ పేగులో వేసేసి దాన్ని గట్టి అనేది పిండండి. పిండిన తర్వాత ఆయిల్ అనేది వస్తుంది, దాన్ని ఎంటికలకు రాయండి. ఇలా రాయడం ద్వారా మీకు అందులో చాలా గుణాలు ఉంటాయి ఆవాల నూనెలో, హెయిర్ ఊడిపోకుండా స్ట్రాంగ్ అవ్వడానికి. మళ్ళీ మన మైండ్కు ఇలా పెట్టేసిన తర్వాత మసాజ్ చేసుకోండి. మీకు మసాజ్ చేసుకున్నట్టు కూడా హెడేక్ అనేది పోతుంది మీకు, అంటే కొంచెం రిలీఫ్ని ఇస్తుంది అన్నట్టు మైండ్ అనేది. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే సేమ్ ఉల్లిపాయ ప్లస్ యపలశిష్ట ఆయిల్, అంటే మనం నొప్పులకు వాడుతూ ఉంటాం కదా నీలగిరి తయారు, అది కూడా మనకు హెయిర్ గ్రోతింగ్కు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మిక్స్ చేసి మీరు వాడండి. వాడిన తర్వాత కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగండి. మరుసటి రోజు షాంపూతో స్నానం చేయండి. అంటే ఇది పెట్టుకున్న తర్వాత షాంపూతో స్నానం చేయకూడదు, ఎందుకంటే పెట్టిన లవణాలు అవి ఇవి గుణాలు అనేవి మన ఇంటికలలో ఇమ్మడాలి అన్నట్టు, అంటే కొంచెం లోపలికనే పోవాలి. పోయిన తర్వాత అనేది ఇంటికలు అనేది ఉంటుంది, కాకపోతే స్మెల్ అనేది కొంచెం ఉంటుంది. దాంతో మీరు వర్రీ అవనవసరం లేదు, ఎందుకంటే మనకు కొన్ని కావాలంటే కొన్నిటికి ఒక్క పట్టాల్సిందే. మనకు వెంటనే డబ్బులు రావాలంటే కొంచెం పని చేయాల్సిందే కదా, అదేవిధంగా మనకు రిజల్ట్ కావాలంటే కొంచెం టైం కేటాయించాల్సిందే. ఏదైనా కానీ వితిన్ పాస్ట్ కావాలంటే కాదు, మానవ జన్మ అనేది సృష్టించబడింది. ఎవరైనా సరే ఇప్పుడు చెట్టు పెట్టగానే కాయలు కాస్తుందంటే కాయదు, అంటే కొంచెం ఓపిక పట్టండి సమయం అనేది. ఇంకొక టిప్ ఏంటంటే ఆవిల్ ఆయిల్ ఏం చేస్తారంటే దాన్ని కూడా మిక్స్ చేయండి ఉల్లిపాయతో. మిక్స్ చేసేసి అది కూడా హెడ్కి పట్టించండి. హెడ్కి పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత సేమ్ కడిగేసేయండి. మళ్ళీ మరుసటి రోజు స్నానంతో స్నానం చేయండి. ఈ టిప్స్ మీకు ఏ విధంగా నచ్చాయో వెంటనే
మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఫుల్ నాచురల్ అండి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కానివ్వండి. మీరు ఒకసారి వాడిన తర్వాత ఇన్ని రోజులు మాకు తెలిసే కానీ మేము ఎందుకు వాడలేదని అని అనుకుంటారు. వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, దాన్ని నొక్కేసేయండి. అదేవిధంగా కామెంట్, మీరు వాడిన తర్వాత కామెంట్ చేసినా సరే మీరు వాడకముందు మా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.